సుభాషితాలు మూడవ భాగం బద్ధకం మనిషి బద్ధ శత్రువు లాంటిది మరొకరిని హింసించి ఆనందించడం పాశవికమైన చర్య మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపడతాయి కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే ఎదుటి వారిపై అసూయ పడుతున్నామంటే అది మన ఆరోగ్యానికే చేటని గ్రహించాలి ఇవ్వడం నేర్చుకో తీసుకోవడం కాదు సేవ అలవరచుకో పెట్టడం కాదు మనం ఒక నిమిషం కోపంగా ఉన్నామంటే ఒక నిమిషం సంతోషానికి దూరమైనట్టే మనసు ప్రశాంతముగా ఉంటే ప్రపంచం మొత్తం ప్రశాంతముగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆత్మవిమర్శ చేసుకునే వాళ్ళే వికాస మార్గంలో నడుస్తారు తన స్వేదాన్ని శక్తిగా మార్చి బిడ్డలను శక్తిమంతులుగా తీర్చిదిద్దేది ఒక్కటే